మీరు ఈ జర్నీ స్టార్ట్ చేశారు, ఆల్రెడీ మూవీలో జర్నీ స్టార్ట్ చేశారు, కానీ మధ్యలో బ్రేకప్ అయింది, రీజన్ ఏంటంటారు? రీజన్ నాకు హ్యాపీ హ్యాపీగా మూవీ చేశాక, అంటే కొత్త మంగళకం కంప్లీట్ అయ్యాక 2008లో కొత్త మంగళకం రిలీజ్ అయింది. 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఐఎమ్ డూయింగ్ వెల్ మూవీస్. అలా హ్యాపీ హ్యాపీగా మూవీ తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నాకు యాక్సిడెంట్ అయింది, అలాగ బైక్లో వెళ్తుంటే వెనకాల నుంచి కార్ గుద్దేసి వెళ్ళింది అనమాట. సో ఐ వాస్ లిటరలీ 1 డే అన్కాన్షియస్. తలకి తగిలింది, కాలు తగిలింది, కానీ నాకు ఒక అతను వచ్చి నన్ను గుర్తుపట్టి అక్కడే తను నాకు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో తను అక్కడే ఫుడ్ తినడానికి వస్తాడు లంచ్ చేయడానికి. చూసి నన్ను రికగ్నైజ్ చేసి నన్ను అతనే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఐ గాట్ 7 మంత్స్ బెడ్ రెస్ట్. దాంతోపాటు ఐ గాట్ లిటరలీ ట్రాజెడీ, నా లైఫ్లో ట్రాజెడీ, నా డ్రాబ్యాక్, ఇంకా నన్ను ఇంకా స్టిల్ ట్రయింగ్ ఫర్ మూవీస్ అండ్ దోస్. అంటే నాకు ఆ బ్యాడ్లక్ అంటే అదే, నాకు యాక్సిడెంట్ అయింది, దానివల్ల నాకు కంప్లీట్ బ్రేక్ వచ్చేసింది మొత్తం. అంటే అటు స్టడీస్ కూడా డిటెండ్ అయిపోయా. యాక్సిడెంట్ అయిన ఒక 5 డేస్ తర్వాత నాకు ఎగ్జామ్స్ ఉండే, మెయిన్ ఎగ్జామ్స్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో ఎగ్జామ్స్ రాయలేకపోయా, ఇక్కడ మూవీస్ ఏది చేయలేదు నేను. ఒక మూవీ ఆల్రెడీ ఒకటి చేతిలో ఉండే, అది పోయింది నా యాక్సిడెంట్ వల్ల. 7 మంత్స్ బెడ్ రెస్ట్ ఉండే, దాని నుంచి కోల్పోవడానికి ఇంకా 2 మంత్స్ టైం పడింది. అలా దాని తర్వాత ఐ డిడ్ ఫస్ట్ ప్రేమకథ చిత్రం. దెన్ ఐ గాట్ రీగెయిన్, ఇది కాదు, ఇలా డిప్రెషన్లో వెళ్ళిపోయా. ఇక కాదేమో, ఇంకా నాకు అవ్వదేమో, ఏంటి ఇలాగ నాకు రా ఛాన్సెస్ రావేమో. కానీ నేను ఏమంటే ఏం తెలుసుకున్నా అంటే, మీరు ఎంత ట్రై చేస్తే మీకు అంత, మీరు ఎందులో ఏది కోల్పో, అంటే డిస్కరేజ్ అవ్వద్దు, గివప్ ఇవ్వకూడదు. అది నేను నేర్చుకున్నాను యాక్సిడెంట్ తర్వాత. ఓకే, సో మీకు ఒక రకంగా అది బిటర్ ఎక్స్పీరియన్సే, అట్ ద సేమ్ టైం మీరు లెసన్స్ కూడా నేర్చుకున్నారు. కమ్ బ్యాక్ టు దిస్ వెంకీ అండ్ మంకీ టీమ్, ఎలా ఉంది ఆ టీమ్? గుడ్ జర్నీ విధంగా, అంటే స్కిట్లు చేసేటప్పుడు ఫుల్ ఫనీగా జోకులు వేసుకుంటూ సరదాగా. మా టీంలో ఎక్కువ ప్రసాద్ భలే ఆట పంచి లేసేస్తూ ఉంటాడు. ఓకే, ఈ సో ఫనీ అనమాట. వెంకీ ఆయన కూడా హీ ఆల్సో డూ ద జోకులు కానీ పంచులు. ఆయన మొత్తం బాడీ మొత్తం సెగ్మెంట్స్, స్క్రిప్ట్కి మొత్తం సెగ్మెంట్స్, స్క్రిప్ట్ రైటర్స్ మాకు కొంతకాలం వరకు మాకు లేకుండే. ఓకే, ఎక్కువ మేమే టీమ్ వర్క్గా చేసుకునే వాళ్ళం. ఎలా వర్కౌట్ చేస్తారండి? బేసిక్గా మేము సింపుల్గా కూర్చొని టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటారు అందరూ, బట్ దాని వెనకాల హార్డ్ వర్క్ కూడా చాలా కష్టం. ఎలా చేస్తారు అసలు? అదే థింకింగ్, అంటే మేము ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. ఒక ఈ స్క్రిప్ట్ వెళ్తే జనాలు ఎలాగ యాక్సెప్ట్ చేస్తారు దాన్ని, ఈ స్క్రిప్ట్ చేస్తే దే యాక్సెప్ట్ ఇట్ ఇన్ బెటర్ వే కాదా, మరి దీనివల్ల ఏమైనా ప్రాబ్లం, అది కూడా చూస్తారు. మెయిన్ చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి చాలా మధ్యలో. సో అది మైండ్లో పెట్టుకుంటూ, అంటే దీనికి ఒక్కొక్క మెంటర్ని ఇస్తారనమాట జబర్దస్త్లో, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వస్తారు. లే మామూలుగా ఇలా చేస్తుంటే ఇది కాదు అని చెప్పి చెప్పేస్తారు, ఇది వద్దు అని. సో వీ హ్యావ్ టు థింక్ అదర్ స్కిట్. ఒక స్కిట్ అనుకున్నాక అది వెళ్ళి చెప్తాం, మేము ఒక లైన్ చెప్తాం, ఫలానా స్కిట్ ఇలా లైన్ ఉంది, లేదు ఇది వద్దు అని అంటే మనం కట్ చేసి మేము వెళ్ళి వేరేది ఆలోచించాలి అప్పటికప్పుడు. ఒక బుర్రలు బదులు అయిపోతాయి, బట్ అందరూ టీమ్ వర్క్గా చేస్తే చాలా. స్కిట్ కోసం ఎన్ని రోజులు హార్డ్ వర్క్ చేస్తారు మీరు? యాక్చువల్లీ ఒక ఫస్ట్ షెడ్యూల్ అవ్వగానే ఇంకో షెడ్యూల్, నెక్స్ట్ షెడ్యూల్ స్కిట్, ఇది లైన్స్ ఇలా ఇది అనుకుని ఉంటాం అనమాట. ఒక 5 డేస్ ముందు కూర్చుంటాం, ఒక 1 వీక్ ముందు కూర్చుంటాం, 1 వీక్ ముందు కూర్చొని ఈ లైన్స్ అంటే పర్ డే 2 షెడ్యూల్స్ అవుతాయి, 2 ఎపిసోడ్స్ అవుతాయి. అలా మంత్లో 2 డేస్ షూట్ ఉంటుంది, 2 డేస్ 4 ఎపిసోడ్స్ అలా ఉంటాయి. సో ఎపిసోడ్కి వీ హావ్ టు థింక్ ట్వైస్ అండ్ ట్వైస్, ఇది కాకపోతే అది సైమిల్టేనియస్గా, అంటే ఇది కాకపోతే స్పేర్గా ఇంకో స్క్రిప్ట్ ఉండాలి మా దగ్గర. దానికోసం చాలా కష్టం, దేనిలో ఉండదు, అందరు అన్ని ఫీల్డ్లో ఉండదు. ఇందాక అన్నట్టు యాక్టింగ్ అన్ని ఈజీ కాదండి. ఇప్పుడు జబర్దస్త్ లో ఫస్ట్ అనసూయ వచ్చారు యాంకర్గా, తర్వాత రష్మి వచ్చారు. హోమ్ డూ యూ లైక్ మోస్ట్ వెన్ ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్? రష్మి. రష్మి ఎందుకంటే నేను కరెంట్ మూవీ నుంచి నాకు పరిచయం. ఓకే, రష్మి, ఐ లైక్ రష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6TV.